దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా చేస్తున్నాడు చెప్పండి. వాక్యము ద్వారా దినదినము నూతన వాక్యము చేత నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆయన మనతో ఎలా మాట్లాడతాడు అంటే వాక్యం చేత మాట్లాడతాడు. ఈ వాక్యాన్ని మీరు అంగీకరిస్తే నీ పాప జీవితాన్ని మార్చి పరిశుద్ధంగా చేయగలడు. ఈరోజు పాపములో శాపములో సాతాను బంధకాలలో నీవు బంధించబడి ఈరోజు అనేకులకు నీవు ఆశీర్వాదంగా ఉండవలసిన నీవు శాపగ్రస్తుడుగా శాపగ్రస్తురాలుగా ఉన్నావు అంటే దేవుని వాక్యాన్ని నీవు అంగీకరిస్తే నీ జీవితాన్ని ఫలభరితముగా చేయనయ్యి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించాలి అంటే నీవు హెచ్చులో ఉండాలి అంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు దూరమైపోయి ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు ఆయన అందరినీ ఆశీర్వదించడానికి. కనుక ప్రతి వంశము లేదు. దేవుడు అంటున్నాడు ఈ నీతిగా నడుచుకునే ప్రతి జనాన్ని ఆయన అంగీకరిస్తున్నాడంట. భూమి మీద ఆ జనము ఈ జనం అనేది లేదు. దేవుని వాక్యాన్ని విని భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించాలని చూస్తున్నాడు. భూమి మీద ఆశీర్వాదాల కొరకు దివారాత్రులు కష్టపడుతున్నారు. నా మాట కాకుండా మీరు కష్టపడుతున్నారు. కనుక మీరు ఏది చేసినా నిష్ప్రయోజనం అంటున్నాడు. కనుక నన్ను అడగక మీరు ఆలోచన చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ మీకు ఏమీ దొరకటం లేదు. మీకు ఇచ్చిన ఆయుష్కాలము తరిగిపోతుంది, మీకు ఇచ్చిన సమయము తరిగిపోతుంది. దేవుడు మాట వినండి. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తాను. నీకు గొప్పవాణ్ణి చెయ్యాలనే వచ్చాడు దేవుడు ఈ లోకానికి. నీవు దరిద్రుడిగా ఉండాలని నీవు కోరుకున్నావు, కానీ నీవు ఆయన మాటను విని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నీవు ఆదివారం పోనివ్వు. నీవు ఆదివారం ఎక్కడుంటావు చెప్పండి? ముందుగా దేవుని మందిరంలో ఉంటావు. దేవుని మాటే నీకు ఆశీర్వాదం. ఈరోజు దేవుని మాటకు నువ్వు దూరంగా ఉన్నావు అంటే దరిద్రం నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? వెంటాడుతుంది. కనుక నీ దరిద్రాన్ని దేవుడు మాట అంటున్నాడు. ఆయన మాట నీవు శ్రద్ధగా విని ఆయన మాటను బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాను. ఏ దరిద్రం ఉండదు నీకు, ఏ వ్యాధి ఉండదు, ఏ శోధనలు ఉండవు. ప్రయాసపడుతున్నావు పగలు రాత్రి, నేను గొప్పవాడిని అవుతాను అనుకుంటున్నావు, కానీ నీ వలన కానే కాదు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? హెచ్చిస్తాను అంటున్నాడు. ప్రతి ఒక్కరిని గొప్పవారిని చేస్తాను. ఆయనకు భయపడి ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తున్నాడు. ఆయనకు భయపడండి, దేవుని వాక్యానికి భయపడండి. ఈరోజు దేవుని మాటకు భయపడతలేదు, యాజకులకి భయపడతలేదు. మీకు దీవెనలు ఎలా వస్తాయి నా యొక్క ఆలోచన అనుకుంటున్నారు. కనుక ఎవరు ఏది సాధించలేరు. నీకు ఆయుష్ ఉన్నంత వరకు దేవుడు చెబుతూనే ఉంటాడు. నీవు వినినా వినకపోయినా సరే, నీవు పోయే పాతాళములో నీకు ఆలోచనైనా ఉపాయమైనా అక్కడ జ్ఞానమైనా నీకు దొరకదు. పాతాళానికి నీవు ఆలోచనలు కలిగి ఉన్నావని,
నీ ఆత్మ పాతాళానికి వెళ్ళకూడదని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించాడు అంటే నిన్ను రక్షించాలని, నిన్ను ఆశీర్వదించాలని, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారిని ఆయన అంగీకరిస్తున్నాడు. వారిని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు చెప్పండి? ఆయనకు భయపడేవారిని. కనుక చూడండి, కీర్తన గ్రంథం 31:19 చూసినప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? కీర్తన గ్రంథము 31:19 నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారిని వారి నిమిత్తము సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది. దేవుడే అంటున్నారు చెప్పండి, ఆయన నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు మనుషుల ఎదుట గొప్పవారు కావాలని ప్రయాసపడుతున్నారు. మీరు మనుషుల ఎదుట మేము గొప్పగా ఉండాలనుకుంటున్నారు. ఉన్నా లేకపోయినా లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా శలామణి అయిపోతున్నారు. ఉన్నవాళ్ళు తగ్గించబడుతున్నారు, లేని వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? గొప్పవారిగా శలామణి అయిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నాయందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నేను మనుషుల ఎదుట నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అది ఊహించలేవు. నీ ఊహించేది కార్లు, బంగళాలు, స్థలాలు ఇవి ఉంటే చాలనుకుంటున్నావు. నీ ఆయుష్ ఎంత విలువైనదో, నీ ఆయుష్ ఎంత విలువైనదో అది గ్రహించు. ఈరోజు నీకు అంత జ్ఞానం ఉన్నా నీకు ఆరోగ్యం లేదు. ఈరోజు నీకు జ్ఞానం ఉన్నా ఆరోగ్యం లేదు. డబ్బున్నా నీకు ఆరోగ్యం లేదు. కనుక దేవుని వల్ల నీకు కలుగుతున్నది. ఆయన దూత కావలిగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దివారాత్రము కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపాడుతూ ఉంటాడు. యవ్వనులేంటి, వృద్ధులేంటి, అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడాలని దేవుని కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేస్తుందంట. ఎందుకంటే ఏ జనాన్ని విడిచిపెట్టడు ఆయన? ప్రతి జనములో ఆయనకు భయపడేవారు. ఆ కులము ఈ కులము లేదు, యూదుడని క్రీస్తు దేశస్థుడని ఏ భేదము లేదు. ఒక్క ప్రభువునకు ప్రార్థన చేసేవారు మాత్రమే రక్షించబడతారు. ప్రభు నామమును ఒప్పుకొని దుర్నీతిలో నుండి తొలగిపోయిన వారే రక్షించబడతారు. దుర్నీతిలో ఉంటే నీకు రక్షణ లేనే లేదు. కనుక దుర్నీతిని తప్పించుకో. ప్రయాసపడుతున్నావు కనుక నీకు ఏమీ దొరకటలేదు. కనుక ప్రయాస దేవుని యందు ఉంచు, భయభక్తులు కలిగి ఉంచు. దేవుడు అంటున్నాడు, మనుష్యుల ఎదుట నేను నీకు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు మనుషులు అవమానపరుస్తున్నారు నేను. ఒకప్పుడు ఎలిగించబడ్డావు, ఈరోజు తగ్గించబడినా పోనీలేని నిన్ను ఎవరు నూరుకుంటున్నారా? ఆ ఉన్నప్పుడు ఎంత విర్రవీగాడో, ఉన్నప్పుడు ఎంత విర్రవీగిందో అంటున్నారు, పొడుస్తున్నారు నిన్ను. కానీ ఆ మనుషులు నిన్ను ఎందుకంటే సులకన చేయకుండా వారి ఎదుట నిన్ను దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కనుక ఆయన మాట నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు భయపడి నీవు నడుచుకుంటే దేవుడేమంటున్నారు చెప్పండి? నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. భూమి మీద ఉన్న సమస్త జనులు కోరుకునేది అదే, నేను సుఖంగా ఉండాలి, ఏ రోగం రాకూడదు. నేను కోరుకున్నవన్నీ బంగళాలు, కారులు, అలాగే ఇక్కడ కాకపోతే ఇంకా ఎన్నో కోరుకుంటాం. కానీ దేవుని కలిగిన వారు మాత్రము, ఆయన సన్నిధిని కలిగిన వారికి ఆయన ఎన్నడూ తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. వారు యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలు, యెహోవాను వెతికే మనుషులు అని చెప్పి ప్రతి వారు చెప్పుకునే విధంగా దేవుడు నిన్ను జ్ఞానవంతుడుగా, జ్ఞానవంతురాలిగా చేయనయ్యి ఉన్నాడు.
కనుక ఆ విషయంలో నీవు కేవలం ఎలా ఉన్నావు చెప్పండి. అందుకే ద్వితీయ ఉపదేశ కాండం 10:9 నీ దేవుడైన యెహోవా నీ చేతి పని విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను, నీ భూమి పంట విషయములోను, నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును, నిన్ను వర్ధిల్లింప చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, రాయబడిన ఉన్న ఆయన ఆజ్ఞలను, కట్టడలను, కట్టడలను నీవు గైకొని, నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాటను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో, నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు, దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు, మరలినప్పుడు యెహోవా నీ పితరుల యందు, యెహోవా నీ పితరుల యందు ఆనందించునట్లు, ఆనందించునట్లు నీకు మేలు చేయుటకు, నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి, నీ యందు కూడా ఆనందించి నీ వైపు మళ్ళును, నీ వైపు ఆయన మళ్ళును, మళ్ళుతాడంట. దేవుడు నా బిడ్డల వైపు ఉంటాను అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి? ఆయన మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పని విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్లింప చేయాలని. ఈ భూమి మీద నీవు ఏ పని చేసినా నీవు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకునేది, నీవు వర్ధిల్లాలని. నీవు కోరుకునేది ఏంటి చెప్పండి? నాశనం అవ్వాలని. ఎందుకంటే దేవుణ్ణి అడగనందున వారికి ఏమీ కూడా దొరకటలేదు. రాత్రి పగళ్ళ ప్రయాస పడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. అదేమంటే వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఈ జ్ఞానం అంతా ఏమవుద్ది చెప్పండి? అనేక శ్రమలకు కారణమవుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, నీవు అంత ప్రయాసపడనవసరం లేదు. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు నీవు లోబడి ఏది చెయ్యమంటున్నాడో, ఏమి ఎలా నడుచుకోమంటున్నాడో, ఆయనని ఏ రీతిగా నీవు మహిమపరచాలో ఆ ఆజ్ఞలకు కట్టుబడి నీవు నడిస్తే భూమి మీదనున్న సమస్త జనులకు నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అనేకులు నీ ఆశీర్వాదాన్ని చూస్తారు, నువ్వు చూస్తావు. నీ పనులన్నిటిలో, నీ పంట పొలాలలో, నీ భూమి పంటలో, అలాగే నీ పశువుల మందలో నీవు ఏది చేసినా సర్వసమృద్ధిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఏమి చేసినా కలిసి రావట్లేదు అంటున్నారు. దేవుని మాట మీ దగ్గర ఉందా? దేవుని మాటకు మీరు భయపడుతున్నారా? దేవుని వాక్యము మీలో ఉందా అని దేవుడు మిమ్మలను అడుగుస్తున్నాడు. ఆ మాట మీలో ఉంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఆశీర్వాదాలు కలిగి ఉంటారు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చినాక దాసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, పోగొట్టుకునేవారు కొంతమంది, అజ్ఞానులుగా ప్రవర్తించి వారి హృదయ తలంపులలో వారికి కలిగిన ప్రతి అజ్ఞానపు ఆలోచనలతో పోగొట్టుకునేవారు అనేక మంది కూడా ఉన్నారు. అదే దేవుని జ్ఞానం నీలో ఉంటే ఎటు వెళ్ళాలో, ఏమి చెయ్యాలో సమస్తము దేవుడు నీతో తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు ప్రకారంగా జీవించినప్పుడు, రోడ్డు మీద కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏ నిబంధనలు ఉంటాయి చెప్పండి? అది చట్టం యొక్క నిబంధన. ఆ చట్ట నిబంధనలు మనం అతిక్రమించి నా ఇష్టం, నా బైక నేను కొన్నానని ఎర్రవీగుతూ వెళ్ళామనుకోండి, ఏమవుతాం చెప్పండి? మొత్తం ముఖం అంతా కూడా ప్యాచర్లు అవుతాయి, లేకపోతే ఇంటికి తిరిగి రానే రాము. కనుక దేవుని చట్టం అనేది ఉంది. నీవు నడుస్తానికి, ఆశీర్వాదం పొందటానికి, అలాగే అనేకులకు నీవు ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు ఒక చట్టాన్ని నీకు ఆశీర్వాదంగా ఉండటానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన ఆజ్ఞలు నీకు కట్టడలుగా నిర్మించాడు. దేవునికి స్తోత్రము. అలా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనపడాలి. 6 రోజులు పనిచేసి 7వ రోజున మీరు నా సన్నిధిలో విశ్రాంతి పొందండి, నన్ను ఘనపరచండి, నా పరిచర్యలలో పాల్గొనండి, మీకు అనేక ఆశీర్వాదాలు పట్టదాలని ఆశీర్వాదాలు మీకు నేను ఇస్తున్నాను. అలాగే దేవుడు మీకు ఇచ్చిన దానిలో 10వ భాగాన్ని దేవుడికి ఇవ్వండి.
దేవుడు మిమ్మల్ని పట్టజాలనంతగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు చేయగలుగుతున్నారా చెప్పండి? దాసుకోవటం మీద దాసుకోవటం ఎవరికి ఇస్తున్నారు? మనం చనిపోయినాక అది దొంగవాడు తీసుకుంటాడో మంచివాడు తీసుకుంటాడో తెలియనే తెలియదు. కనుక మనమైతే ఈరోజు దాసు పెడుతున్నాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఈరోజు మనం ఆశీర్వాదాలు పరలోకంలో మన కొరకు సిద్ధపరిచిన వాటిని బిగపడుతున్నాం. కనుక పరలోకంలో ఎలా ఉంటాం చెప్పండి? మనము పేదవారిగా ఉంటాం. ఈ భూమి మీద నీవు ఏది ఇత్తుతావో ఆ పంటనే కోస్తావు, ఆ ఆశీర్వాదాన్ని కోస్తావు. అలాగే పొలంలో మనం ఒకటి ఇత్తితే ఒకటి వచ్చుద్దా చెప్పండి? ఏది రాదు. కనుక అలాగే నీవు ఏ పంటను ఇత్తున్నావో ఆ పంటనే కోస్తావు. కనుక నీవు గ్రహింపగలిగి ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి నీవు కనపరచాలి, ఆయన చిత్తానికి లోబడాలి. అంతేగాని నా ఇష్ట ఆలోచన, నేను ఈ టయానికి వెళ్తా, ఈ టయానికి ఉంటా, ఇలాగే ఉంటాననేది సాతాను క్రియలు. దేవునికి స్తోత్రము. అలా సాతాను స్వభావాలు మార్చుకోండి, దేవుని చిత్తానికి లోబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యోహాను సువార్త 4:49 చదివినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? అందుకు ప్రధాని ప్రభువా, నా కుమారుడు సావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటలను నమ్మి వెళ్ళిపోయెను. ఆయన వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు నిన్న ఒంటి గంటకు జ్వరము వాణిని విడిచినని అతనితో చెప్పిరి. కుమారుడు బ్రతికే ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనక అతడును అతని ఇంటి వారు అందరూ నమ్మారు. ఒక ప్రధాని, ప్రధాని అంటే ఎవరు చెప్పండి? ఒక అధికారి, భూమి మీద సర్వాధికారము కలిగిన ఒక ప్రధాని. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఈ లోకములో అనేకులను కాపాడుతున్నాడు. నేను ధనవంతులను పిలవరాలేదు, ఎందుకంటే నీతిమంతులుగా చలామణి అయిపోయిన వారిని నేను పిలవరాలేదు. నా మాట వినేవారికే నేను బోధించనయ్యున్నాను, వారికి నేను సహాయము చేస్తాను అని వచ్చాడు. కనుక ఆ ప్రధాని గొప్పవాడు, ఒక అధికారి. ఆనాడు ఆయన చేతి కింద అనేక మంది ఉన్నారు. కానీ అతని కుమారుడికి ఏ రోగం వచ్చింది చెప్పండి? విషజ్వరం వచ్చింది. చనిపోతాడని డాక్టర్లు చెప్పారు ఆనాడు పరీక్ష చేసి. కనుక దిక్కు తోసక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడని, అనేక మందిని కాపాడే దేవుడు వచ్చి ఉన్నాడని, ఇదే మనకు అనుకూల సమయమని ఆ మాటలు నమ్మి ఏం చేశాడు చెప్పండి? ఎంతో దూరాన ఉన్న యేసు దగ్గరకు ఆయన వెళ్ళాడు. బ్రతిమిలాడుకున్నాడు, అయ్యా నా కుమారుడు విషజ్వరముతో సావనై ఉన్నాడు, నా బిడ్డకు సహాయం చేసి మీరు వచ్చి నా బిడ్డకు ప్రార్థన చేయండి అయ్యా అని కోరుకుంటే అక్కడ అనేక మంది ఇంకా రక్షించబడేవారున్నారు. యేసు ప్రభు వారి నోటి మాటతో ఈ లోకంలో సమస్త సృష్టిని సృష్టించినవాడు. కనుక ఆయన శక్తి నోటి మాట నమ్మితే చాలు. కనుక ప్రధానితో అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. నీవు నమ్ముస్తున్నావా అని అడిగినప్పుడు నమ్ముతానయ్యా, నేను నమ్మటానికి నీవు ఏది చెప్పినా నేను వినటానికి వచ్చా, నేను ప్రశ్నించటానికి రాలా. ఒకటి మాట్లాడితే ఒకటి ప్రశ్నిస్తే మనం ఈ దేవుని మేళ్ళను మనము చూడలేము. కనుక ఆయన ఏమి చెబుతున్నాడో నీవు అది వింటే నీ పాపాన్ని ఇప్పుడే విడుదల పొందుతావు. కనుక ఇది నిజమేనా, ఇది ఇంకా నిజమేనా అని నీవు సందేహాలతో ఉంటే దేవుని కార్యాన్ని నీవు చూడలేవు.
కనుక ఆ ప్రధాని అంటున్నాడు, అయ్యా నేను నమ్ముస్తున్నాను వెళుతున్నాను అని వెళుతుండగాని ఆయన ఒంటి గంట సమయంలో, పగలు ఒంటి గంట సమయంలో ప్రధాని ఎవరిని కలిశారు చెప్పండి? యేసు ప్రభుని కలిశాడు. యేసు ప్రభు అనేక జనాలను అక్కడ స్వస్థపరుస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. కనుక ఇతను సావనై ఉన్నాడు, కుమారుడు తెలుసు ఆయనకు. కానీ ఇదిగో నా మహిమ నీతో వస్తుంది, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అన్నప్పుడు ఆ మాట నమ్మి ప్రధాని వెళుతూ ఉండగానే అతని దాసుల్లో ఒకడు వచ్చి, అయ్యా నీ కుమారుడు లెగిసి ఆడుకుంటున్నాడు, గంతులు వేస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఎప్పుడు మొదలుపెట్టాడు, ఎప్పుడు లెగిశాడో చెప్పండి అన్నప్పుడు, నిన్న ఒంటి గంటకు జ్వరము వాడిని విరిచింది. దేవునికి స్తోత్రము. ఎంత దూరం వెళ్ళాడో చూడండి, ఆయన ఎంతో దూరం వెళ్ళాడు. నిన్న ఒంటి గంట కంటే ఆ రాత్రి అంతా కూడా ఆయన నడుస్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. అంత దూర ప్రయాణాలు ఈ రోజునంటే మనం కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కనుక వాహనాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభుని కలుసుకోవాలంటే గాడిదల మీద, కాళ్ళు నడక మీద ఆయనను కలుసుకునేవారు. అలాగే ప్రధాని కూడా ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒంటి గంటకు నీ కుమారుడు జ్వరము విడిచింది, వాడు లెగిసి ఆడుకుంటున్నాడు ఇది అని చెప్పినప్పుడు, నిన్న యేసు నాతో మాట్లాడిన ఒంటి గంట అది అని అతడు, అతని ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారు చెప్పండి? నమ్మి విశ్వాసం ఉంచారంట. దేవునికి వందనాలు. అమ్మగారు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. మేము ఈ సన్నిధికి 2016 డిసెంబర్లో రావటం జరిగిందండి. అప్పుడు నేను ఈ సన్నిధికి వచ్చినప్పుడు మా కుటుంబంలో ఎన్నో శోధనలు, వేదనల సమస్యల ద్వారా మేము ఈ సన్నిధికి రావటం జరిగింది. అయితే మేము చిన్నప్పటి నుండే దేవుణ్ణి ఎరిగిన కుటుంబంలోనే పెరిగామండి. అయినప్పటికీ కూడా మెళ్ళైన తర్వాత మేము సన్నిధిని మరిచాము. ఎప్పుడు ఉద్యోగాల కొరకు మేము జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం, కానీ సన్నిధికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటిది మేము నెల్లూరు నుండి ఇక్కడికి రావటం జరిగిందండి. ఇక్కడ నున్నలో ఉద్యోగం రీత్యా మేము ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు నాకు, నా భర్తకి ఇద్దరికి అనారోగ్య సమస్యలు ఉండేవండి. నాకేమో కిడ్నీలో స్టోను, దాని గురించి విపరీతమైన నడుము నొప్పి, నాకు నెమ్మది ఉండేది కాదు. అంతేకాదండి, నా పెళ్ళి 2015 మేలో జరిగింది. ఆ జరిగిన 6 నెలల తర్వాత నుండి నా భర్తకు కూడా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది. అయితే అది విపరీతమైన చాలా పెద్ద ప్రాబ్లం అండి. అందరూ అనుకుంటారు అదేదో చాలా చిన్న ప్రాబ్లం అని. ఆయనకి బాగా వామిటింగ్స్ అయిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా అంతే అండి. నా కిడ్నీ స్టోన్ వల్ల అసలు ఇంట్లో నెమ్మది ఉండేది కాదు, మా ఇద్దరి మధ్యలో సమాధానం ఉండేది కాదు. అసలు మేము ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునే వాళ్ళం కాదండి. ఏదో కాలేజ్కి వెళ్ళామా, పని చేసి వచ్చామా, ఇంట్లో ఇంకా మా పనులు మావి అన్నట్టు ఉండేవాళ్ళం. అలాంటిది ఒకరోజు మేము విజయవాడ ఎందుకో ఏదో పని మీద వెళ్తూ ఈ మందిరానికి రావటం జరిగింది. ఈ మందిరం పేరు బలం బట్టి మేము వచ్చామండి, క్రీస్తు విశ్వాస మందిరం అని. ఆ పేరులోనే మాకు ఎంతో ఆదరణ కలిగింది. అయితే మా సమస్యలు ఎన్నటికీ తీరట్లేదని మేము ఇలానే 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుండగా మేము ఇక్కడికి వచ్చాము. నేను అప్పుడు ఆ రోజు అమ్మగారితో మాట్లాడాను. అయితే అమ్మగారు అన్నారు, మీరు ప్రతి ఆదివారం రండమ్మా, మీకున్న సమస్యలన్నీ తొలగుతాయి అని చెప్పారు. మమ్మల్ని చూసే అమ్మగారు గ్రహించారనమాట మా కుటుంబంలో ఎంతో సమస్యలు ఉన్నాయని. మేము ఏది అమ్మగారికి కానీ అయ్యగారికి కానీ చెప్పలేదండి. అయితే ఆ రోజు ఎందుకో నాకు అనిపించింది ఇంకా ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళాలని. అది మొదలుకుని మేము వచ్చిన 4 వారాలకే నా కిడ్నీలో స్టోన్ పడిపోవటం జరిగింది. నాకు సంపూర్ణ స్వస్థత దొరికిందండి. తర్వాత ఇంకను మేము అలాగే సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అసలు ఏదో సన్నిధికి మామూలుగా వచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం, ఎవరితో అంత పరిచర్య చేసేవాళ్ళం కాదు, అలా వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఒకరోజు నా భర్తకి చాలా ఇబ్బంది పెరిగిపోతూ ఉండేది, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లము. అది ఎంత ఇబ్బంది కలిగించిందంటే ఆయనకి ఛాతి వైపు నొప్పి, ఎడం చేయి లాగుతూ ఉండేది. అయితే నేను చాలా మందిని కనుక్కుంటే అవి చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పారు. అంటే
పోన్ ఏమన్నా పెరాలసిస్ అలాంటివి కూడా దారి తీయొచ్చు అని నేను విన్నాను. అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అయితే ఈయన కూడా నాకు ఏది చెప్పేవాళ్ళు కాదు, చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు నేను అమ్మగారితో ఇలా చెప్పడం జరిగింది, అమ్మ నీకు తగ్గించిన దేవుడు నీ భర్త కూడా సంపూర్ణ స్వస్థత ఇస్తాడు, మీరు సంపూర్ణ ఆరాధన జరిగిన రోజు ప్రార్థన చేయండి అంటే. అప్పుడు 24 గంటలు ప్రార్థన జరిగిందండి పౌర్ణమి రోజు. నేను ఆ రోజు 24 గంటలు నేను ఈ సన్నిధిలోనే ఉన్నానండి, ఈ సన్నిధిలో ఉండి ప్రార్థించగా ఆ తర్వాత ఆదివారంకే నా భర్తకు సంపూర్ణ స్వస్థత కలిగిందండి. అంత మాత్రమే కాదండి, మా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగాయి, చాలా చాలా సమస్యలన్నీ తీరిపోయాయి. అయితే మేము అన్ని బాధలు తొలగినా కూడా ఎప్పుడు మేము దేవుని భాగం తీసేవాళ్ళం కాదు ఇంకను. అయితే ఆ దేవుని భాగం కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నాకు 2 ఏళ్ళైనా పిల్లలు లేరండి. తర్వాత మేము 2 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేయగా నేను ఒకరోజు ప్రార్థన చేస్తే నాకు ఇలా దర్శనం వచ్చిందండి, ఈ సన్నిధిలో నేను రక్షణ పొందానని. అయితే అది అయ్యగారికి చెప్పగా నాకు దర్శనం ద్వారా ఇలా జరిగింది అయ్యగారు అని అంటే, నేను వచ్చిన 3 నెలలకే అండి నాకు దేవుని అయ్యగారు కూడా దర్శనం వచ్చిందంట. ఆ రీతిగానే నాకు బాప్తీసం ఇచ్చారు. తర్వాత బిడ్డలు లేని కొరత కూడా దేవుడు తీర్చారు. నాకు ఒక ఆడబిడ్డ అండి, తను ఇప్పుడు 1 సంవత్సరంన్నర. అంత మాత్రమే కాదండి, మేము ఎన్నో ఎన్నో సమస్యల నుండి విడుదల దయచేసిన దేవునికి మేము ఆ భాగం తీసేవాళ్ళం కాదు. నా బిడ్డకి 6 నెలల తర్వాత నుండి చాలా అనారోగ్యం ఉంటూ ఉండేది. ప్రతీ నెల ఏదో ఒక సమస్య అన్నమాట, ప్రతీ నెల ఏదో ఒక జలుబు కానీ ఏదో ఒక జ్వరం అన్నో ఏదో ఒకటి. మేము పద్దాక హాస్పిటల్ తిరుగుతూ ఉండేవాళ్ళం. చాలామంది మా ఇంటి దగ్గర కూడా అంటూ ఉండేవాళ్ళు, బిడ్డ చాలా పాడైపోతుందమ్మ, పోను పోను, మీరు అసలు ఏం శ్రద్ధ చూపించట్లేదు అని. నేను ఎన్నోసార్లు అంగలార్చాను. అయితే నాకు ఏం మాలో ఏం తప్పు ఉందో ఏం లోటు ఉందో ఇంకా తెలిసేది కాదు. ఆ బిడ్డకి అంత అనారోగ్యం, అస్వస్థతగా ఉండేది. అలాంటిది ఒకరోజు నేను ఎందుకో మేము హాస్పిటల్కి వెళ్ళిన మా బిల్లులన్నీ మేము లెక్కేసుకుంటే అది కరెక్ట్గా దేవుని భాగం ఎంత తీయాలో అంతుంది. అయితే ఆశ్చర్యంగా 2వ నెల కూడా నేను అంతే ఆలోచించుకుని నేను లెక్కేశానండి. అప్పుడు కూడా అంతే అండి, దేవునికి ఎంత భాగం తీయాలో అంతే ఉంది మా హాస్పిటల్ బిల్లు. అప్పుడు నేను ఒకరోజు మా ఆయనతో మాట్లాడటం జరిగింది, ఏమండి మనం దేవుని భాగం తీయట్లేదు అందుకే ఇన్ని సమస్యలు వస్తున్నాయని. ఎందుకంటే మాకు నెల నెల జీతాలు వచ్చేవి కాదండి, ఏదో 3 నెలలకి 4 నెలలకి ఒకసారి జీతాలు వచ్చేవి. అప్పుడు మేము వాడుకోగా మిగిలినవి దేవుని భాగం తీసేవాళ్ళం. అది మాకు నిజంగా దేవుడికి క్షమించాలి, అది చాలా పెద్ద తప్పు. అలాంటిది ఇప్పుడు మేము తెలుసుకున్న తర్వాత ప్రతి నెల అండి మాకు జీతం పడంగానే ఫస్ట్ దేవుని భాగం తీసాకే మేము ఇంట్లో వాడుకుంటున్నాం. మీకు ఎన్ని సమస్యలు తీరుతాయి, అసలు దేవుని భాగం తీసాకే మేము మా కుటుంబంలో ఆనందాలు చూసాము. డబ్బులు అంటే ఏంటో కూడా మేము చూడటం జరిగింది. చేతిలో 1 రూపాయి కూడా ఉండేది కాదండి, అలాంటి సమస్యలు ఉండేవి మాకు. అలాంటిది ఇప్పుడు ప్రతినిత్యం ఆనందంగా ఉంటున్నాం. అది కేవలం అమ్మగారు అయ్య గారి ప్రార్థనా బలము, దేవునిచ్చిన ఉచితమైన కృపను నేను నమ్ముతున్నాను. ఇంకను నాయన మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా ఎవరైనా ఇంకను దేవుని భాగం తీయకపోతే మా జీవితం మా సాక్ష్యాన్ని మీరు బహుగా గుర్తుపెట్టుకుని మీరు తీస్తారని నమ్ముచ్చు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా.